ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. రానురాను అరాచకం వెర్రితలలు వేస్తోంది. మత దురభిమానం పెచ్చుమేరుతోంది. ప్రపంచంలో అమాయకుల తలలు తెగ్గోయడానికి కంకణం కట్టుకుంటోంది. మహమ్మద్ ప్రవక్తను, ఇస్లాంను ఎవరు వ్యతిరేకించినా వారిని హతమార్చాలని నినదిస్తోంది. అందులో భాగంగా సామాన్యుల తలలు తెగ్గోయడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే తలలు నరికేందుకు వారు శిక్షణనిస్తోంది ఎవరికో తెలుసా? ముక్కుపచ్చలారని చిన్నారులకు, అందులోనూ బాలికలకు. అపం శుభం తెలియని ఆ బాలికలకు కత్తి ఎలా పట్టుకోవాలి, ఎదుటి వ్యక్తిని ఎలా బంధించాలి, అతడి కుత్తుక ఎలా తెగ్గోయాలి అనే విషయాలపై డెమోలతో శిక్షణనిస్తున్నారు. పవిత్రమైన మత బోధనలు చేసే పాఠశాలల్లో ఈ దుర్మార్గపు పైశాచిక శిక్షణలు ఇస్తూ ఉండటం శోచనీయం. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఒకప్పటి ముస్లింలంతా కలిసి స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం సెక్యులర్ విలువలను ప్రచారం చేస్తూ ఇస్లాంను వీడిన వారు వివక్షకు గురికాకుండా కాపాడుతూ ఉంటారు. అలాంటి ఈ సంస్థ ఇటీవల ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఉన్న విజువల్స్ చూసి ప్రపంచ దేశాల్లోని అనేక మంది షాక్ తిన్నారు. మతపరమైన బోధనలు చేసే ఓ పాఠశాలలోని దృశ్యమిది. మనిషిలా ఉన్న ఓ బొమ్మకు అటు ఇటు బుర్ఖాలు ధరించిన ఇద్దరు మహిళలు కూర్చొని ఉన్నారు. చేతుల్లో కత్తులు పట్టుకుని దాని తలను నరుకుతున్నారు. అక్కడే ఉన్న వందల సంఖ్యల్లోని చిన్నారి బాలికలు ఈ దృశ్యాన్నంతా తదేకంగా గమనిస్తున్నారు. మనుషుల తలలను పదునైన కత్తితో ఎలా నరకాలో వారికి శిక్షణనివ్వడానికే ఈ తంతంతా అక్కడ జరుగుతోంది. ఇస్లాంను కించపరిచిన వారిని, మహమ్మద్ ప్రవక్తను అవమానించిన వారిని క్షమించరాదు, వారి తలలు తెగ్గోయాలి అనే నినాదాలు ఈ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. శిక్షణనిస్తున్న మహిళా బోధకులు, శిక్షణలో పాల్గొన్న బాలికలు అందరూ ఇదే తరహా నినాదాలిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్తను విమర్శించే వారిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం రక్తం చిందించడానికైనా వెనకాడబోమంటూ పెద్ద పెట్టున నినదించారు. అంతేకాదు, వీడియో చివరిలో ఫ్రాన్స్ను, మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ గీసిన కార్టూనిస్టులను, ఇస్లాం వ్యతిరేకులను ఎవరిని విడిచిపెట్టమంటూ హెచ్చరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. अभी तुम्हारा एक शख्स जहन्नम वासिल हुआ है, अभी तो हमारे सीनों में आग दहक रही है. तुमने मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम के गुलामों को ललकारा है. इब्तिदा तुमने की है, इंतहा अब हम करेंगे. हमारे गर्म खून अपने नबी की शान पर फिदा होने के लिए बेताब है. हम हर बात बर्दाश्त कर लेते हैं, मगर हमारे नबी पर बात आना हमारे लिए जिंदगी या मौत का मामला बन जाता है. हम तब तक आराम से नहीं बैठेंगे जब तक तुमसे गुस्ताखी का बदला ना ले ले. हमें मोहम्मद अरबी के मुबारक हाथों से जामे कौसर पीना है. పాకిస్తాన్ లోని ఈ వీడియోపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఈ వీడియోపై భారీ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మన మనోభావాలను దెబ్బతీస్తే శాంతియుతంగా పోరాడాలే కానీ హింసాయుత మార్గాన్ని ఎంచుకోవడం ఆటవిక విధానమంటూ విమర్శిస్తున్నారు. అలాంటి విధానాలను అనుసరించడమే అమానుషమైతే అదే విధానాన్ని తరువాతి తరాలకు కూడా నూరిపోస్తూ అపం శుభం తెలియని చిన్నారుల మనసుల్లో విషాన్ని నింపడం దుర్మార్గపు చర్యంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఉన్నతమైన మత బోధనాలయాల్లో హింసను బోధించడం సరికాదు. అందులోనూ చిన్నారుల మనసులను కలుషితం చేస్తూ హింస వైపు మళ్లించడం క్షమించరాని నేరం. కానీ పాకిస్తాన్కు ఇలాంటి నియమాలేవీ తెలియవు కదా. ఉగ్రవాదానికి పుట్టినిలుగా, ఉగ్రవాదులకు అడ్డాగా మారినప్పుడే పాక్ ఇస్లాం విలువలకు తిలోదకాలిచ్చేసింది. ఇప్పుడు ఆ దేశం ప్రపంచానికే ప్రమాదంగా మారింది. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.